దస్తావేజు లేకర్లను రిజిస్టర్ ఆఫీసులోకి ప్రవేశించకూడదని ఇచ్చిన సర్క్యులర్ను ప్రభుత్వం తక్షణం రద్దు చేయాలని, స్వయం ఉపాధి పొందుతున్న లేకర్లకు ఉద్యోగ భద్రత కల్పించి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెనుమాక వెంకట సుబ్బారావు, గౌరవ అధ్యక్షులు బుద్ధవరపు వెంకట సుబ్బారావులు డిమాండ్ చేశారు. కాకినాడ రామారావుపేటలో గల శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ కళ్యాణ మండపంలో రాష్ట్ర దస్తావీజు లేకర్ల సంఘం సర్వసభ సమావేశం జరిగింది. నగర అధ్యక్షులు చోడపునీడి గోవిందు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెనుమాక వెంకట సుబ్బారావు, గౌరవ అధ్యక్షులు బుద్ధవరపు వెంకట సుబ్బారావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన దస్తావేజు లేకర్లు వారు ఎదుర్కొంటున్న సమస్యలను సర్వసభ్య సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెనుమాక వెంకట సుబ్బారావు, గౌరవ అధ్యక్షులు బుద్ధవరపు వెంకట సుబ్బారావు, స్మార్ట్ సిటీ అధ్యక్షులు చోడపునీడి గోవిందులు మీడియాతో మాట్లాడారు. తెలియకుండానే మాకు చిన్న చిన్న అన్యాయం చేస్తుంది, మరి వాటి గురించి ప్రభుత్వ దృష్టి తేవడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి ప్రభుత్వం మళ్ళీ ఆఫీసుల్లోకి రావద్దని ఐజీ గారు ఆర్డర్స్ ఇష్యూ చేశారు. మరి రెండు ఆర్డర్స్ వల్ల మాతో పాటు మాకంటే ఎక్కువగా కక్షిదారులు నష్టపోయే పరిస్థితి వస్తుంది. కొన్ని దశలు రాయాలంటే మీ ఆఫీసులోకి వెళ్ళి వాల్యూస్ చూసుకోవాలి, రికార్డెడ్గా పోలేని సమస్యలు ఉంటాయి, వాటిలన్నింటికీ మేము కంపల్సరీగా ఆఫీసులోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. మరి మమ్మల్ని ఆఫీసులోకి అలవ చేయమని, మమ్మల్ని అందరినీ కూడా మంచి భవిష్యత్తు అంటే రెవెన్యూ పెంచడానికి మా సహకారం కూడా తీసుకోవాలని, తద్వారా రాష్ట్ర ఆదాయం పెంచడానికి మేము ఉపయోగపడతామని చెప్తూ మరి అటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేయాలని కోరుకుంటూ అట్లానే భవిష్యత్తులో దస్తావేజు లేకర్లకు అందరికీ కూడా లైసెన్సులు మంజూరు చేయాలి, అట్లానే వారికి గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం ప్రభుత్వ పరంగా కలగజేయాలి, అట్లానే వారికి హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలి. ఈ డిమాండ్స్ మా ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వంతో చర్చలు జరిపి వీటన్నిటి మీద కూడా విజయం సాధిస్తామని ఆశాభావంతో మేము ఉన్నాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం తీసుకురావడానికి మార్గాలు సూచించే ఒక చక్కటి మేము ఉపయోగపడే వ్యక్తులు దస్తావేజు లేకర్లు. అంటే దస్తావేజు లేకర్లు లేదా రిజిస్ట్రేషన్ వ్యవస్థ లేదనేది జగమెరిగిన సత్యం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం సరికాదు అని చెప్పని భావిస్తూ ముందే హైకోర్టులో మేము రెండు మూడు రిట్ పిటిషన్ చేసాం ఇలాంటి సమస్య మీద. అన్ని రిట్ పిటిషన్లో కూడా మేమే విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు మా ఐజీ గారు ఇదే తెలివికి ఇచ్చినట్టు అనుకుంటున్నాను నేను. దీని మీద కూడా రిట్ పిటిషన్ కూడా వేస్తున్నాం. ఎవరు ఏం భయపడక్కర్లేదు, మనందరం మన కార్యక్రమాలు మామూలుగానే చేసుకుందాం. మనం అవసరం అయితే సీఎం గారిని కూడా కలుస్తామని చెప్పేసి మా లేఖలు అందరూ కోరుతున్నాను. ఎవరు ఏం భయపడకండి, అందరూ కూడా కలిసి పని చేసుకుంటాం. ఎవరు ఏం భయపడదు. ఐజీ గారు ఈ అన్ని మా అందరూ ఈ మామల్ని మేము చెప్పేది కొంచెం జాగ్రత్తగా విని ఆయన మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఆయన దీని మీద విత్డ్రా ఆర్డర్స్ వేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ గౌరవ అధ్యక్షులు బాలాంత్రపు జయశంకర్ ప్రసాద్, సెక్రటరీ గీసాల శ్రీను, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు జాడ అప్పలరాజు యాదవ్, పారుపూడి సత్యప్రసాద్, కృష్ణమోహన్, సీతాపతి, రామలింగేశ్వరరావు, కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.